महिला संघाल निर्लक्ष्य रुपये तरह रूपये महिला संघाल वी लेने रुणाल स्कीम विदे राष्ट्र मूड लक्षल एन भाई लैक्स वुमेन सेल्फ हेल्प ग्रूप्स ग्रामीण प्राता పట్టణ ప్రాంతాల్లో 1.52 లక్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే మొత్తం రాష్ట్రంలో 5.36 లక్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉన్న గ్రూప్స్ 5,30,36,000. మొత్తం సభ్యులు 66,00,000 మంది. దయచేసి గమనించాలి, రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో కలిపి 5,36,000 మహిళా సంఘాలు ఉంటే దాంట్లో 66,00,000 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. దీంట్లో అధిక శాతం నిరుపేదలు, పేదలు, మధ్యతరగతి వారు. क्यों ने उससे साथ साथ में काम करना चाहिए, वह पावरफुल लेडी है, उससे साथ साथ काम करने लेडी को सेलेक्ट करके उसी डिस्ट्रिक्ट का प्रेसिडेंट बनना बोला में. वह अच्छी तरह ने एक अलग राधा का अलग केस अलग है, वह देना लेडी का कुछ हेल्थ प्रॉब्लम है. मैं उस डिस्ट्रिक्ट महमूदाबाद डिस्ट्रिक्ट प्रेसिडेंट को बोला, उसे बोला मैं बात किया, वह राधा ना वह अच्छी लड़की है, शी इज आल्सो वर्किंग सो मच. सो हम डिस्ट्रिक्ट प्रेसिडेंट एक एक डिस्ट्रिक्ट प्रेसिडेंट है ना कांग्रेस का, साथ में महिला कांग्रेस का डिस्ट्रिक्ट प्रेसिडेंट में साथ साथ में वर्क करना चाहिए. इसी तरह सुनीता को बीइंग द डिस्ट्रिक्ट प्रेसिडेंट पीसीसी का सारा सपोर्ट देना चाहिए. सीपीसीसी का सारा सपोर्ट से हमने महिला कांग्रेस के इधर पावरफुल बॉडी बनना चाहती है. कमिंग इलेक्शन में एक ही मंथ के बाद असल के इलेक्शन में हमने साथ साथ वर्क करके इधर तेलंगाना के पावरफुल महिला कांग्रेस और कांग्रेस का एमएलए को बनने चाहिए. थैंक यू सर. थैंक यू. ओके, ये बात तो तपकोलेन. ओके, రెండవది ఏంటంటే సునీతమ్మ చెప్పింది ఢిల్లీ తారీఖు 15వ తారీఖు. సరే, 100 మంది వెళ్తారా, 200 మంది వెళ్తారా, మీరు ఆలోచన 200 కంటే ఎక్కువ పెట్టుకోకండి. మీరు 100 మందా 200 మంది లోపల పోదలుచుకోవాలి పోవాలని అనుకుంటున్నప్పుడు నేను ఇప్పుడే మా ఆజీతో లెక్క చెప్పిస్తే ఒక మనిషికి 10,000 ఖర్చు వస్తుంది అప్పుడులో ట్రైన్. కాబట్టి మీరు నిజంగా 200 మంది కార్యక్రమాన్ని పొందదలుచుకుంటే ఆ 20 లక్షల రూపాయలు నేను మీకు ఏర్పాటు చేయగలను. అట్లాగే మహేష్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా మా అందరికీ కోఆర్డినేషన్, అంటే మేమున్న 11 మందికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్కు కోఆర్డినేటర్గా మహేష్ గౌడ్ మా వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి ఇన్ఛార్జ్ ఠాకూర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. నేను ఇంకో విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే నేను మీకు కూడా ఇన్ఛార్జ్ కాబట్టి నాకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు కానివ్వండి, ఫాతిమ గారు ఇన్ఛార్జ్ సమక్షంలో లేదా మన మహేష్ గవర్నర్ సమక్షంలో ఏమంటుందంటే ఎప్పుడో ఎప్పుడైనా సరే 4 నెలలు పెట్టుకుంటారా, 6 నెలలు పెట్టుకుంటారా, సంవత్సరానికి పెట్టుకుంటారా, ఈ రాష్ట్రంలో ఒక మహిళా విభాగం మీ నాయకత్వంలో ఈ ఇష్యూల మీద రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఈ మహిళా విభాగం సంబంధించిన డాక్రా గ్రూప్లను పట్టించుకోకపోవడము, ఈ మిత్తి లేని రుణాలు ఇవ్వడము, అసలు రుణాలే ఇవ్వకపోవడము, ఇది చాలా పెద్ద సమస్య కూర్చున్నారు. ఈ రాష్ట్ర విభజన తర్వాత మహిళా గ్రూపులను రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకుంటలేవు. గతంలో ఎట్లయితే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, రోషయ్య గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాకా కూడా
అనేక సందర్భాల్లో మహిళలకు సంబంధించి డాగ్రా గ్రూపులకు ఎంకరేజ్మెంట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఇది జగమంతా తెలిసిన విషయమే రాష్ట్ర విభజన తర్వాత ఎక్కడ కూడా ఈ మహిళా విభాగాలకు సంబంధించిన డాగ్రా గ్రూపుల ఎంకరేజ్మెంట్ జరుగుతలేదు దాని మీద ఒక పోరాట కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన అవసరం మనకుంది దీన్ని రాష్ట్రపరంగా జిల్లా పరంగా కొన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత ఇప్పుడు సపోజ్ గ్యాస్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి డీజిల్ ధరలు పెరుగుతున్నాయి గ్యాస్ ధర పెరిగిందంటే భారం మహిళల మీదనే పడుతుంది ఎందుకంటే లెక్కలు బిక్కలు చూసినంతా మీరే కాబట్టి అయితే మీరు నేను మీకు ఇన్ఛార్జ్ కాబట్టి కొంత బాధ్యత నాకు నా మీద ఉంది కాబట్టి నా సపోర్ట్ పరంగా నేను మాట్లాడుతున్నాను ఈ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో కార్యక్రమాలు జరుగుతాయి వాళ్ళ నాయకత్వంలో మనం పార్టీని బలం తీసుకెళ్తాము రాష్ట్రంలో ఉన్నటువంటి పిసిసి నాయకత్వంలో మనం ముందుకెళ్తాము కోఆర్డినేషన్ టీంలో మహేష్ గౌడ్ ఉన్నాడు కాబట్టి ఆయన కోఆర్డినేషన్ చేస్తాడు నేను యాజ్ ఏ ఇన్ఛార్జ్గా నేను పర్సనల్గా మీకు నేను పర్సనల్గా ఇన్ఛార్జ్గా నేను చేస్తాను మీకు చెప్పడం జరుగుతుంది ఆ రోజు అవసరం మీరు అవసరం అనుకున్న రోజు మీరు చేయాలనుకున్న రోజు అది కూడా నేను సంగారెడ్డిలో ఎందుకు ఎంపిక చేస్తుందంటే మీరు ఒక 50,000 మంది మీరు 50-60,000 మంది రాష్ట్రంలో మీరు తెచ్చుకుంటే నేను ఒక 40,000 మంది మహిళలను సంగారెడ్డిలో మొబిలైజేషన్ చేస్తాను నేను సంగారెడ్డిలో ఎందుకు అన్నంటే నాకు ఆ కెపాసిటీ ఉంది 40 మంది మహిళలను గ్రౌండ్లో తీసుకొచ్చి కూర్చోబెట్టే కెపాసిటీ మీరు ఒక 60,000 మంది పిసిసి నాయకత్వంలో 60,000 మంది మీరు తెచ్చుకుంటే కలిపితే అది కూడా మన ప్రియాంక అంటే ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఏది మహిళా వివాహం ప్రజెంట్ స్టేట్ ప్రజెంట్ ఫాతిమా ఇన్ఛార్జ్గా మనము ప్రియాంక గాంధీ గారు మనం పిలుచుకుని ఒక సభ ఈ ప్రభుత్వాల హెచ్చరికగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మహిళలకు జరుగుతున్న వ్యతిరేకంగా విధానాలకు వ్యతిరేకంగా మహిళలు అణగదొక్కే కార్యాచరణలో దాన్ని వ్యతిరేకిస్తూ మరి ఇది ఒక కార్యక్రమం చేసుకుంటే బాగుంటుంది అనేది నేను మీ అందరు కూడా సూచన చేస్తూ తప్పకుండా మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఎప్పుడైనా పాల్గొనమన్నా తప్పకుండా నేను మీకు సహకరిస్తానన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము అందరికీ నమస్కారం.